ఏపీ సీఎం జగన్ పై గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. జగన్ వైసీపీ నేతలకు డబ్బులిచ్చి తిట్టిస్తున్నారని ఆరోపించారు. బూతుల మంత్రులుగా చేశారని ఆయన అన్నారు. టీడీపీ ఉన్నప్పుడు అభివృద్ధి, జగన్ వచ్చాక లేదని అన్నారు. జగన్ వల్ల రాజధాని నష్టపోయిందని అన్నారు. పవన్ పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు పెమ్మసాని. నీతి నిజాయితీ ఉన్న వ్యక్తికి ఆవేశం కాక ఏముంటుందని అన్నారు. అధికారం శాశ్వతం కాదన్న పెమ్మసాని జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని అన్నారు. అధికారం ఇచ్చింది అన్యాయంగా దోచుకోవడానికి కాదని, ప్రజల రుణం తీర్చుకోవడానికి అని అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారయ్యా, మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏం తప్పు చేశారు అని అడిగారు. కళబార సంపాదించిన డబ్బు పేద ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు తిడుతున్నారు అని అడిగారు. ఆయన ఏమన్నా అవినీతి చేశారా అని అడిగారు. అడిగితే ఒకళ్ళు ఇద్దరు చెప్తారు ఆయన ఆవేశ పనులు అంట. మరి నీటి నిజాయితీ ఉన్న వారికి ఆవేశం లేక ఏది వస్తుంది? నీలాగా నక్కవనే పోమంటావా అని అడుగుతావన్నా. డబ్బు ఆశ లేదు, అయినప్పటికీ ఈ రాష్ట్రం గురించి, పేద ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, ఈ రాష్ట్రం గురించి రోడ్డుపైకి వచ్చి నిలబడి ఒక మగాడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని మీరు తిరుగుతా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు ఒప్పుకోరు అని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇలాంటి నీచ రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చి తెరలేపారు. అంటే ఇలాంటి పిచ్చి రాజకీయం మాకు చేత కాదా? మేము చేయలేమా? అధికారం నీకు శాశ్వతమా? మేము కూడా అలా చేస్తే తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఆగ్రహానికి మీరు మాసి మడేయటం, మాసి మసైపోతారు అని చెప్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అధికారం శాశ్వతం కాదు. ఎవరికి మీకు అధికారం ఇచ్చింది? ప్రజలకు సేవ చేసుకోవటానికి, వారి రుణం తీర్చుకోవటానికే తప్ప ఇలా అన్యాయంగా దోచుకోవటానికి కాదు. మీరు దోచుకుంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రశేఖర్, ఒక మనోహర్.